భారి దందాకు తెరలేపై సాధారణంగా వచ్చే విష జ్వరాలను డెంగీగా చూపుతూ ప్లేట్లెట్స్ పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా టెస్టుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి, పేదల జేబులను గుల్ల చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల సీజనల్ దందాపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. పల్లె పట్నం అనే తేడా లేకుండా వ్యాపిస్తున్న విష జ్వరాలు ప్రైవేట్ ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తున్న విష జ్వరాలు దందాకు భారీ ఊతమిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను సరిగ్గా పాటించకపోవడంతో దోమలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఈ దోమకాటు వల్లనే ఈ సీజన్లో నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్లతో పాటు ప్రమాదకరమైన డెంగీ జ్వరాలు కూడా ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారమే జిల్లాలో ఇప్పటివరకు 56 డెంగీ కేసులు, 25 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. వీరి దృష్టికి రాకుండా ఉన్న వారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా. పలు చోట్ల డెంగీ మరణాలు కూడా సంభవించాయి. అయితే వీటిని ప్రభుత్వ లెక్కల్లో డెంగీగా నమోదు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. జ్వరాల బారిన పడిన ప్రజల్లో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతుండగా వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే ప్రైవేట్ ఆసుపత్రులకు అదునుగా మారుతుంది. ఒక పేషెంట్ తమ ఆసుపత్రికి వచ్చాడంటే అతన్ని ఎలా పీల్చి పిప్పి చేయాలన్న ముందస్తు ప్లాన్ చేసి ఆ ప్రకారంగా వైద్యం దశల వారీగా అందిస్తున్నారు. దీంతో పేషెంట్కు ఖర్చు తడిసి మోపెడవుతుంది. నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు ఈరోజు ప్రజలు ఏదో జ్వరంతో హాస్పిటల్కి వస్తే అవసరం ఉన్నా లేకున్నా టెస్టుల పేరుతోటి వేలాది రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ పట్టణంలోనూ ప్రైవేట్ ఆసుపత్రులకి మా తాతగారిని తీసుకెళ్తే దాంట్లో ఆయనకు జ్వరంతో బాధపడుతున్నది తీసుకెళ్తే అవసరం లేకుండా రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష అని చెప్పి వివిధ రకాలుగా ల్యాబ్ల టెస్టులు చేయాలని చెప్పి డాక్టర్ గారు రాస్తే ల్యాబ్ల పేరుతోటి టెస్టులు చేపిస్తే దాంట్లో 3,000-4,000 రూపాయలు ఓన్లీ టెస్టులకే జరిగింది. మరి మేము జేబులో 2,000 రూపాయలు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్కి వచ్చినాం. మరి ఈరోజు హాస్పిటల్లో అవసరం లేకుండా ఈ టెస్టుల పేరుతో దోపిడీ జరుగుతుంది. మరి జిల్లా యంత్రాంగం తక్షణమే ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని కోరుతున్నాం. ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్లకు టెస్టులతోనే అసలు పరీక్ష మొదలవుతుంది. గతంలో గుర్తింపు పొందిన ల్యాబ్స్లో పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇటీవల కొత్తగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో అర్హులైన టెక్నీషియన్స్ లేకపోయినా వైద్యుల పర్యవేక్షణలో టెస్టుల రిజల్ట్స్ ఇస్తున్నారు. తమ ట్రీట్మెంట్ అమౌంట్ టార్గెట్గా తప్పుడు రిపోర్టులు రోగులకు ఇస్తున్నారు. వీటిని బేస్ చేసుకుని రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ తదుపరి చికిత్సలు చేస్తున్నారు. అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తూ అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూలో పెట్టి అదనపు డబ్బు వసూలు చేస్తూ రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయితే కనీసం 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఫీజును గుంజుతున్న ఆసుపత్రులు నల్గొండలో భారీగా పెరిగిపోయాయి. ఇక డెంగీ అనగానే ప్లేట్లెట్స్ పేరుతో కొత్త తరహా దందాకు తెరలేపుతున్నారు. ఒక రోగికి సాధారణంగా 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటే సాధారణ స్థాయిలో ఉన్నట్లు లెక్క. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ల్యాబ్స్లో రోగికి కావలసిన ప్లేట్లెట్ కౌంటు తక్కువ చూపుతూ అత్యవసర స్థితిని కృత్రిమంగా కల్పిస్తున్నారు. ప్లేట్లెట్స్ పడిపోతే ప్రాణానికే ప్రమాదమంటూ రోగిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఐసీయు చికిత్స అందిస్తున్నారు. రోజుకు 10 నుంచి 20,000 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్స్ ఎక్కించాలంటూ ఒక్క ప్యాకెట్కు 15,000 నుంచి 20,000 వరకు మరో రూపంలో వసూలు చేస్తున్నారు. కనీసం వారం రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని డబ్బులు పిండేస్తున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రూపక్ కుమార్ అనే వ్యక్తి సాయి శ్రీనివాస ఆసుపత్రిలో జ్వరం పేరుతో అడ్మిట్ కాగా ఆ ఆసుపత్రి ల్యాబ్లో ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువ చూపారు. అనుమానం వచ్చిన రోగి బంధువులు బయట మరో ల్యాబ్లో చేపిస్తే సాధారణంగా ఉండాల్సిన కౌంట్ ఉంది. దీంతో వీరు డిఎం అండ్ హెచ్ఓకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డిఎం అండ్ హెచ్ఓ ఏ కొండలరావు సాయి శ్రీనివాస ఆసుపత్రిని తనిఖీ చేస్తే అసలు బండారం బయటపడింది. ఆ ల్యాబ్కు అనుమతి లేదని, అందులో ఉన్న టెక్నీషియన్కు అర్హత లేదని తేల్చి ల్యాబ్ను సీజ్ చేశారు. ఇదే సందర్భంగా మరికొన్ని ల్యాబ్స్ను తనిఖీ చేయగా సాయి తేజ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ల్యాబ్లో తప్పుడు నివేదిక వచ్చాయని సీజ్ చేశారు. అధికారుల తనిఖీల విషయం తెలిసిన మరికొన్ని ల్యాబ్స్ నిర్వాహకులు వాటిని మూసివేసి బయటకు వెళ్లిపోయారు.
వాస్తవంగా డెంగీ నిర్ధారణ పరీక్ష అనేది జిల్లాలో ఎక్కడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేవని డిఎం అండ్ హెచ్ఓ కొండలరావు స్పష్టం చేస్తున్నారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని, అనవసరంగా సామాన్య ప్రజలను దోచుకోవద్దని చెబుతున్నారు. ఇంకా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లపైన తమ దాడులు కొనసాగుతాయని డిఎం అండ్ హెచ్ఓ కొండలరావు హెచ్చరిస్తున్నారు. సో సాయంత్రం చూస్తే 60,000 ఉంది, అర్లీ మార్నింగ్ చూస్తే 16,000 ఉంది. సో వాళ్ళు వేరే పక్క ల్యాబొరేటరీలో పెథాలజిస్ట్ దగ్గర ఒక మాన్యువల్గా చెప్పిస్తే అది 1,40,000 వచ్చింది. సో వెంటనే పేషెంట్స్ ఈ రెండు రిపోర్ట్లు ఒకటే పోర్టల్లో తీసి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికోసం నేను హాస్పిటల్ విజిట్ చేశాను. తీరా చేసిన తర్వాత చూస్తే అక్కడ వాళ్ళు డాక్టర్ గారు అన్ని పేషెంట్లు కూడా అందరినీ డెంగ్యూ అని చెప్పేసి అడ్మిట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కూడా క్వాలిఫైడ్ టెక్నీషియన్ లేకుండా ఉన్నాడు. సో అతను కూడా కొంచెం అవగాహన లేదు ల్యాబ్ మీద. అలాగే రిపోర్ట్స్ కూడా మాన్యువల్గా చేయించకుండా ఆయన మెషిన్ మీద, ఆ సెల్ కౌంటర్ మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఆ కొన్ని రిమార్క్స్ మేము కనిపెట్టాము. ఆ రిమార్క్స్ అని కూడా మేము రిటర్న్గా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. సో అంతవరకు ఆ ల్యాబొరేటరీని సీజ్ చేసాం. ఒకసారి ఆయన రిమార్క్స్ అని కూడా రెక్టిఫై చేసుకుంటే తర్వాత ల్యాబొరేటరీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే డెంగ్యూ అని కూడా NS1 పాజిటివ్ ఉన్నట్టు కూడా డెంగ్యూ అని చెప్పేసి కొన్ని అడ్మిట్ చేయడం జరిగింది. సో అది సరైనది కాదు, ఎలిసా పంపితే తప్ప అది డెంగ్యూగా చెప్పడానికి కుదరదని చెప్పడం జరిగింది. సో అది అందుకని హాస్పిటల్లో ల్యాబ్ సీజ్ చేసాం. అది మాత్రం అన్ని రెక్టిఫై అయితే అతని కనుక అన్నింటినీ నామసాన్ని కూడా ఫాలో చేస్తే మళ్ళీ ఆ ల్యాబొరేటరీ తిరిగి ఓపెన్ చేస్తాం. తప్పుడు రిపోర్టులతో ప్రజలను దోచుకుంటున్న ఆసుపత్రి ల్యాబ్స్ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏ అవసరం లేకున్నా కానీ, మామూలు జ్వరాలు వచ్చినా కానీ డెంగ్యూ అని మలేరియా అని వివిధ రకాల టెస్టులు చేసి 500-600 అయ్యేదాన్ని దాదాపు 3-4,000 పరీక్షలకే గుంజుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలలతో కుమ్మక్కై మరి వైద్యశాలకు పంపించి వారు 40% కమిషన్, 60% వైద్యశాల వాళ్ళు తీసుకొని పేద ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. డిఎంహెచ్ఓ వారు ఆర్ఎంపీలు పిఎంపీలపైన నిఘా పెట్టి మరి అవసరం లేకున్న టెస్టులు రాసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. గల్లీకొకటి ఆసుపత్రిలో 2-3 ల్యాబులు పెట్టుకొని ఉన్నారు, కానీ వాటిని నియంత్రించే దాంట్లో ప్రభుత్వం తర్వాత డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక టచ్చర్ స్ట్రక్చర్ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఎంత ఫీజు తీసుకోవాలి, టెస్టులకి ఎంత తీసుకోవాలి, ఏ టెస్టుకు డెంగ్యూకి ఎంత, మలేరియాకి ఎంత, తర్వాత షుగరు బీపీ ఈ టెస్టులకు సంబంధించిన స్ట్రక్చరు మన బోర్డుపై పెట్టాలి, ఇది గోడలకి హాస్పిటల్ ముందు. కానీ ఏ హాస్పిటల్లో నల్గొండ పట్టణంలో ఎక్కడ కూడా లేదు. కానీ వీటి మీద డిఎంహెచ్ఓ గారు నిఘా పెట్టట్లేరు. ఎందుకనంటే వాళ్ళకి వీళ్ళకి లావాదేవీలు ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలు ఈరోజు కష్టం చేసుకుంటేనే బువ్వ తినే పరిస్థితులలో ఉన్న ప్రజలకు వైద్యం పరిస్థితి వచ్చేసరికి మరి బాగా పీడి పిండిస్తున్న పరిస్థితి ఉంది. డెంగీకి భయపడాల్సిన పని లేదని, తగ్గుముఖం పట్టే జ్వరమే ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం లేదంటే శారీరకంగా ఉన్న వీక్నెస్ ఉంటే తప్ప ప్రాణాపాయం ఉండదని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. విష జ్వరాలు వచ్చినప్పుడు సాధారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయని, మళ్లీ సాధారణ వైద్యంతోనే వాటంతటా అవే పెరుగుతూ వస్తాయంటున్నారు.